ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎయిడెడ్ విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగించాలని రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎస్ఎఫ్ఐ రేపల్లె డివిజన్ కార్యదర్శి కేవీ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా విద్యార్థి లోకం తలెత్తినటువంటి ఎయిడెడ్ ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నాలుగు అవకాశాలను ఇస్తున్నామని చెప్పేసి ఎయిడెడ్ విద్యా సంస్థలకు నాలుగు ఆప్షన్లు ఇచ్చింది. ఈ నాలుగు ఆప్షన్లు ఆసరాగా చేసుకుని యాజమాన్యాలు కొద్దిమంది ప్రైవేట్గా నడుపుకోవడానికి అంగీకరిస్తూ కాలేజీలను ప్రైవేట్గా నడుపుకుంటామని చెప్పేసి అధిక ఫీజులు వసూలు చేసుకోవచ్చు అనేటువంటి నేపథ్యంలో కొన్ని యాజమాన్యాలు ఉన్నాయి. అదేవిధంగా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ప్రభుత్వంలోకి వెళ్తున్నాము, ప్రభుత్వ జీతాలు వస్తే ప్రభుత్వ కాలేజీల్లో మేము పనిచేయడానికి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రభుత్వ కాలేజీలోకి వెళ్ళాలని స్టాఫ్ కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలో అన్యాయం అవుతుంది మాత్రం విద్యార్థులు అని చెప్పేసి భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాము. ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేస్తూ జీవో నెంబర్ 42ని 35ని అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, స్కూల్స్ ఎయిడెడ్ని కొనసాగించకుండా ఏదైతే ఉన్నాయో జీవో నెంబరు 51, 52, 15ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ రేపొద్దున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ రేపొద్దున 18వ తారీఖున జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడించడం కోసం రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా రేపల్లె పట్టణం నుండి అలాగే రేపల్లె పరిసర ప్రాంతాల నుండి నగరం మండల కేంద్రం నుండి అనేక మంది విద్యార్థులు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై జయప్రదం చేయవలసిందిగా